ఈ నెల 24న అంటే వారం రోజుల్లో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది. తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇలోగా ఘోరం జరిగిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె అత్యంత దారుణంగా హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అక్కడికి వచ్చిన ఆ దుండగుడు కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. మంగళవారం రాత్రి గజ్వేల్లో ఈ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. 24 గంటల్లోనే నిందితుడు వెంకటేష్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇంతకీ వీళ్ళ మధ్య ఏం జరిగింది? రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న ఈమెనే న్యాలకంటి దివ్య. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. దివ్య చనిపోయిన విషయం తెలిసిన వెంటనే గజ్వేల్ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రతి ఇంటా ప్రతి సెంటర్లో ఇదే టాపిక్ గురించి డిస్కషన్. దివ్య గజ్వేల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసేది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలకంటి లక్ష్మీరాజ్యం మడెమ్మ దంపతుల 3వ కుమార్తె దివ్య. ఈమెకు వరంగల్కు చెందిన సందీప్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ నెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు కూడా అచ్చయ్యాయి. ఇప్పటికే బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు కూడా పంచారు. దివ్యను పెళ్లి చేసుకోబోయే సందీప్ కూడా అదే బ్యాంకులో పనిచేస్తున్నాడు. కోచింగ్ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో పెద్దల అంగీకారంతో వారి పెళ్లి కుదిరింది. ఇరువైపులా అంతా హ్యాపీగా ఉన్నారు. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. రెండు వైపులా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. దివ్య పేరెంట్స్ పెళ్లి పనుల నిమిత్తం మంగళవారం ఉదయం ఎల్లారెడ్డిపేటకు వెళ్లారు. దివ్యను కూడా తమతో రావాలని అడగ్గా తనకు బ్యాంకులో పనులున్నాయని వాటిని పూర్తి చేసుకుంటానని చెప్పి బ్యాంకుకు వెళ్ళింది. ఎప్పటిలాగానే మంగళవారం ఉదయం బ్యాంకుకు వెళ్లింది దివ్య. సాయంత్రం విధులు ముగించుకుని లక్ష్మీప్రసన్న నగరలో తాము ఉంటున్న ఇంటికి వచ్చింది. అనంతరం తనకు గాబోయే భర్త సందీప్ కు ఫోన్ చేసింది. ఇటువైపు దివ్య, అటువైపు సందీప్, ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుతూ మెట్లు దిగుతోంది. అలా మాట్లాడుతూనే ఉంది. అయితే సడన్ గా ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. దివ్య తేరుకునేలోగా కత్తితో దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. దివ్య కేకలు వేయడంతో అటువైపు ఫోన్లో ఉన్న సందీప్ కు ఆమె ఆర్తనాదాలు వినిపించాయి. దివ్యకు ఏదో జరుగుతోందని అనుకున్న సందీప్ వెంటనే గజ్వేల్లో తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో చుట్టుపక్కల వాళ్లు, తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడికొచ్చారు. అప్పటికే దివ్య రక్తపు మడుగులో విగతజీవిగా మారిపోయింది. ఇంకేముంది, సీన్లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎల్లారెడ్డిపేటలో ఉంటున్న తల్లిదండ్రులకు దివ్య హత్యకు గురైందన్న విషయం తెలియడంతో హుటాహుటిన ఇంటికి వచ్చారు. ప్రేమోన్మాదమే తమ కుమార్తె హత్యకు కారణమని విలపిస్తూ చెప్పారు. కొంతకాలంగా వేములవాడకు చెందిన వెంకటేష్ అనే యువకుడు దివ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని చెప్పారు. దివ్య హైస్కూల్లో చదువుకునే సమయంలో పరిచయం ఉన్న ఆ యువకుడు కొన్నేళ్లుగా వేధించాడని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు వెల్లడించారు. పోలీసు దగ్గర కూడా పోలేదు సార్. పోలీసు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా ఇక తమ కుమార్తె జోలికి రానని కాగితం రాసిచ్చాడని వివరించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో పెళ్లి ఉండగా తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని విలపించారు. సార్, మేము వెళ్ళి ఒక వారం అయితే సార్, అంతకుముందు మేము ఏంటి ఉన్నాం సార్. పొద్దున మాట్లాడారు సార్, నేను మాట్లాడింది నాన్న, నేను బ్యాంకులో ఉన్నా. మళ్ళీ సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు కూడా సార్, నాన్న ఇక నేను వెళ్ళిపోతున్నా బ్యాంకులోకి వెళ్ళి అని అప్పుడే గజ మాట సార్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, యువతి ఉంటున్న ఇంటికి అతడు ఏ సమయంలో వచ్చాడు, ఎలా దాడి చేశాడనే అంశాలను సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తిస్తామని చెప్పారు. ఇప్పటికే తమకు కొన్ని ఆధారాలు లభించాయని ఏసీపీ నారాయణ వెల్లడించారు. గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 302 కింద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో వివరాలన్నీ సేకరించగా సైది వెంకటేష్ అనే పర్సన్ని మనం గట్టిగా అనుమానిస్తున్నాము. మిగతా వివరాలన్నీ కేసు విచారణ పూర్తయ్యాకనే చెప్పగలుగుతాము. అప్పుడు డెఫినెట్లీ ఆ వివరాలన్నీ మీడియాకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మరోవైపు దివ్య హత్య కేసు విచారణలో భాగంగా నిందితుడిగా అనుమానిస్తున్న వెంకటేష్ తల్లిదండ్రులను పోలీసులు వేములవాడలో అదుపులోకి తీసుకున్నారు. పరశురామ్ గౌడ్, లతను విచారణ నిమిత్తం గజ్వేల్కు తరలించారు. వెంకటేష్ కు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడే దివ్య హత్య కేసులో మరో కోణం వెలుగు చూసింది. ఏంటది? 7 ఏళ్ల కిందట ఉస్మానియా కాలేజీలో డిగ్రీ చదువుకునే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. ఇదే సమయంలో ఇద్దరూ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వెంకటేష్ దివ్య విడిపోయారు. అప్పట్లో దివ్య మిస్సింగ్ అంటూ ఆమె తల్లిదండ్రులు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దివ్య తల్లిదండ్రుల మిస్సింగ్ కేసులో బయటకొచ్చిన వెంకటేష్ దివ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలతో పోలీసులను కలిశారు. ఆ తర్వాత దివ్య మనసు మార్చేసిన ఆమె తల్లిదండ్రులు
వెంకటేష్ వేధిస్తున్నాడని 2018 అక్టోబర్లో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి జోలికి వెళ్లవద్దని పోలీసులు చెప్పడంతో రాతపూర్వకంగా హామీ ఇచ్చాం. మా కొడుకు హత్య చేశాడని అనుకోవడం లేదు. చనిపోయిన వారిని చూస్తేనే భయపడతాడు. అలాంటి వాడు హత్య చేశాడంటే ఎలా నమ్ముతామని వెంకటేష్ పేరెంట్స్ చెబుతున్నారు. ఆ తర్వాత 4 ఏళ్ల కిందటి నుంచి మళ్లీ పెళ్లి చేసుకుందామని వెంకటేష్ దివ్య వెంటపడ్డాడు. అయినా దివ్య ఏమాత్రం కేర్ చేయలేదు. రీసెంట్గా దివ్య సందీప్ అనే బ్యాంకు ఉద్యోగిని పెళ్లి చేసుకుంటుందన్న విషయం తెలిసి వెంకటేష్ తట్టుకోలేకపోయాడు. పాత కక్షలతో రగిలిపోయిన వెంకటేష్ తనకు దక్కని దివ్య మరొకరికి దక్కకూడదని ఇలా పగతీర్చుకున్నాడని గజ్వేల్లో దివ్య ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్లు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నిన్న వెళ్ళేటప్పుడు కూడా చాలా సంతోషంగా వెళ్ళారు. ఏమి ఆమె మొహంలో వర్రీనెస్ కానీ ఏమీ మాకు అనిపించలేదండి. అట్లా అని ఏమి అనిపించలేదు మాకు. అసలు ఇట్లాంటివి ఉన్నాయని మేము అనుకోలేదు. ఇది సడన్గా అయ్యేసరికి ఇంకా మాకు కూడా ఒక షాక్లో ఉన్నాము. మరోవైపు దివ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అయితే తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించే ప్రసక్తి లేదని మృతురాలి కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ అమ్మాయిది పూర్తి స్థాయిలో కనుక ఏజ్ చేయకపోతే మహిళా సంఘాలే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వెంకటేష్ కోసం 5 పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో 24 గంటల్లోనే నిందితుడు వెంకటేష్ వేములవాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.